ప్రొద్దుటూరు 12వ వార్డు వైసీపీ అభ్యర్థి ఆయిల్మిల్ కాజాను ప్రజలు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి సుప్రసాదరెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా 12వ వార్డులో ఆయన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. 20 ఏళ్లుగా తనతో పాటు రాజకీయంగా కలిసి నడుస్తున్న కాజాను గెలిపించాలని, ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలు అందుకోవడమే కాదు ఎన్నో సేవా కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు కాజాకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని ఎమ్మెల్యే రాచమల్లి సుప్రసాదరెడ్డి ప్రజలను కోరారు. చివరిగా 12వ వార్డుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నటువంటి సోదరుడు కాజాముదీన్ ఆయిల్ మిల్ కాజా అంటారు. ఈయన అభ్యర్థిత్వాన్ని ఈ వార్డు ప్రజలందరూ కూడా ఆమోదించి బలపరిచి ఆశీర్వదించి ఈ తమ్ముని గెలిపించాలని చెప్పి రెండు చేతులెత్తి వినయపూర్వకంగా నమస్కరించి ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారిలో ముస్లిం కమ్యూనిటీతో పాటు ఆర్యవేశ్యులు కూడా ఉన్నారు. బలంగా ప్రతి ఆర్యవేశ్య సోదరునికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కాజాకు మీరు వేసే ఓటు నాకు వేసినట్టే భావించండి. కాజా 20 సంవత్సరాలుగా నాతోనే ఉన్నాడు. ఒక తల్లికి పుట్టకపోయినా కూడా ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగే అన్నదమ్ముల్లాగే కలిసి మేము రాజకీయంగా ప్రయాణం చేసినాం. నాకు తమ్ముతోనే సమానం. మీరు కాజాకేసే ప్రతి ఓటు మీ బిడ్డ రాచమల్లికి ఓటు వేశారని భావించి మీరు తీసుకునే బ్యాలెట్ పేపర్లో ఈ రాచమల్లిని చూసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను చూసి, మీరు తీసుకునే బ్యాలెట్ పేపర్లో ఈ కాజా అనే యువకుడు మీకు సేవ చేస్తాడనే అర్థాన్ని చూసి మీరు ఓటు వేయాలని చెప్పి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం. మొట్టమొదటిసారి కాజాను మేము కౌన్సిలర్ అభ్యర్థిగా బదిలీకి దించినాం. ఈ వార్డుకు సంబంధించిన అభివృద్ధి కానీ, రోడ్లు కానీ, కాలువలు కానీ, విద్యుత్ దీపాలు కానీ, సంక్షేమ పథకాలు, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, పెన్షన్ కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి పెన్షన్ కానీ, ఇళ్ల పట్టాలు కానీ, ఇళ్ల పట్టాలు ఇచ్చిన వారికి 180,000 రూపాయలు ఇచ్చేది కానీ, ఇట్లా అనేక రకాల సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ వార్డుకు సంబంధించిన పేదవారి ప్రయోజనాల కోసం, వార్డు అభివృద్ధి కోసం కాజా పూర్తిగా పనిచేస్తాడు. మీకోసం కాజా కూడా నేను అంత గౌరవాన్ని ఇస్తానా, అంత స్వేచ్ఛను ఇచ్చినా, ప్రత్యేకంగా నేను మిమ్మల్ని కోరుతున్నా కాబట్టి ఈ వార్డు విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెడతాం. కాజా వైపు నుంచి మీకు కావాల్సిన ప్రయోజనాలను, అభివృద్ధిని కూడా నేను చేసి పెడతానని కూడా మీకు మాట ఇస్తూ, తప్పనిసరిగా కాజా అభ్యర్థిత్వాన్ని బలపరిచి కాజాను గెలిపించే గెలుపు నన్ను గెలిపించినట్టుగా భావిస్తాను.